ఉన్నారని చూడండి సార్. చూస్తా చూస్తా, అన్నయ్యకి హీరోయిన్ అనగానే హుషారు పొంకొచ్చిందే. పంచలు ఇప్పడం, పక్కన వాళ్ళ ఫోన్ చూడటం, అవతల లైవ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటే యాదవులకి. ఆడనే పట్టించుకోకండి సార్, మీరు చూడండి సార్. ఏంటో కూడా రామస్వామి ఆయన ఫోన్ చూస్తున్నారు సార్. ఏదో పనులు ఆపి ముందు ఎఫ్ఐఆర్ రాయమని. బట్టి విక్రమార్క ఎవరు సార్? ఆయన కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడరు. ఓహో, పొలిటికల్ టచ్ కూడా ఉందన్నమాట సార్కి. ఓహో, జిఎంఆరా? ఎయిర్పోర్ట్ కట్టాడు కదా ఆయన. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈ మగాలంతా ఎందుకు సార్? కీర్తి సురేష్ నెంబర్ నేను చూడండి. కీర్తి అంటే కేనేగా? చూస్తా చూస్తా. కామేశ్వరరావు, కోటేశ్వరరావు. కేటీఆర్ పర్సనల్. ఇంకేమున్నాయి చూడరా? చూస్తున్నా నాదు, చూడు తొందరగా, చూస్తున్నా నాదు, చూడు చూడు. ఏమైంది? ఏందన్నా? కేసీఆర్ కంగారు పడుకు, అది సీఎం గారి నంబర్ కాదు. మీ ఐజీ చందన్ రావు గారిది. కంగ్రాచులేషన్స్. సరే, నువ్వు బట్టలు మార్చుకుని వచ్చే మా ఇంటికి. ఇక్కడ మా అమ్మాయి మెహందీ ఫంక్షన్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. నాయక్ వాడు ఎక్స్ మిలిటరీ అంట. మిలిటరీ అయితే భయం ఎందుకు? అయినా ఎక్స్ అంటున్నావు కదా. అడిగి పొలిటీషియన్స్ కూడా బాగా తెలుసు సార్. తెలిస్తే దాంతో పాటు మన ఐజీ చంద్రరావు గారి నెంబర్ కూడా ఫోన్ లో ఉంది. అది ఎఫ్ఐఆర్ రాసేసారా నాయక్? రాసేసాను సార్. చుక్కలు పెట్టించుకుంటారా? చుక్కలు ఇక్కడ ఆల్రెడీ ఒకటి పెడుతున్నాడమ్మా, నువ్వు వెళ్ళు చెప్తా. రాసేసారా? ఆఫ్టర్ ఆల్ లిక్కర్ బాటిల్స్ దొరికితే ఇంత గొడవ ఎందుకు? నాయక్ నాకు అసలు షుగర్ అని తెలిసి నన్ను ఏడ్పిస్తున్నారు అక్కయ్య గారా, థ్యాంక్ యూ. లేదు సార్, రాయకపోతే ఆడే ర్యాంక్ చేసేలా ఉన్నాడు. అందుకని పైగా పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సైజ్ కూడా ఉన్నారు. వాళ్ళు ఉంటారు నాయక్, ఉంటారు. వాళ్ళకేం పోతుంది? మొత్తానికి నువ్వు రాసేసావు అంతేగా. యాక్చువల్గా చెప్పాలంటే రాయాల్సి వచ్చింది. రాసేసాను సార్. ఎక్కడున్నాడు ఇప్పుడు? బయట బెంచ్ మీద కూర్చోబెట్టాను సార్. బాబు నీకు దండం, వాడిని లోపలికి తీసుకెళ్లి ఫ్యాన్ వేసి కుర్చీలో కూర్చోబెట్టు. విన్నావా నాయక్? వాడిని కెలక్కు, కంఫర్టబుల్ గా ఉంచు. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? సార్ సార్ రామస్వామి సార్, సార్ ఫోను, ఈయన డ్రైవర్ ఫోను తీసుకురా. ఓకే సార్. వాడికి అక్కర్లేదు, అర్ధరాత్రి అనవసరంగా అందరు లేపుతాడు. సార్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, లోపలికి వచ్చి కూర్చోండి. నాకు ఈ లెదర్ సోఫా బాగా కంఫర్ట్గా ఉంది సార్, ప్లీజ్ ప్లీజ్. కూర్చోండి. ఫోన్ చూస్తే నా అంత ప్రేమ వచ్చింది? అందులో వాళ్ళకి కాల్ చేస్తే సెల్యూట్ చేస్తారా? పోలీసు వాళ్ళకి సెల్యూట్ చేయడం కొత్త కాదు, కానీ నెలకోసారి ఎక్సైజ్ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు మేము కలిసి జాయింట్ కుమింగ్ చేస్తాం. ఈరోజు కూడా అదే చేసాం. నువ్వు దొరికావు అంతే. దొరికితే అరెస్ట్ చేస్తారా? నేను ఏమైనా స్మగ్లర్నా?
నువ్వు స్మగ్లర్ నేను చెప్పానా? కానీ సాదాసీదాగా బిహేవ్ చేసావు నువ్వు. కనపడగానే కానిస్టేబుల్ని కొట్టావు, మేము సర్దుకుపోతాం. ఎక్సైజ్ లో కొట్టావే, వాళ్ళు ఊరుకుంటారా? వాయించారు. నువ్వు కూడా నన్ను కొట్టావు ఒక్కసారి కదా, రెండుసార్లు. ఓ అన్నయ్య తమ్ముడిని కొట్టాడు అనుకో. నిద్దరిలో ఉన్నాడిని కొట్టి తెచ్చి అన్నయ్య అనుకో, అమితాబ్ బచ్చన్ అనుకో అంటే అట? సర్లే కానీ దగ్గరలో ఏమన్నా హోటల్ ఉంటే చెప్పు. ఏంటి? పోయి పడుకోవాలి. ఇంకా కేసు ఫస్ట్ అవర్లో ఉండేటట్టు చూడు, తర్వాత ఊరు వెళ్ళాలి. ఊరు ఇప్పుడప్పుడు వెళ్ళడం కుదరదు, కానీ 10 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈ కేసులో నీకు వెంటనే బెయిల్ రాదు. తెలిసిన లాయర్కి ఎవరికైనా ఫోన్ చేసుకో. 10 రోజులు నేను జైల్లో ఉండాలి. ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే ఏం పిక్తావా? ఎవరు అరెస్ట్ చేసావో తెలుస్తుందా నీకు? పది రోజులు జైల్లో ఉండాలంటే స్ట్రెస్ పేర్చి కూడా దొప్పుతాయి అనుకుంటావు? ఏంటన్నా? సరే కూర్చోండి, మాట్లాడదాం ప్లీజ్. అసలు ఆ మందు కూడా నాది కాదు బ్రదర్, నా కజిన్ గారి బ్యాచిలర్ పార్టీ అంటే తీసుకెళ్తున్నా. నన్ను పంపించండి. ఆవు పులి కథలలో నేను నన్ను పులినా, ఆఫ్టర్ ఆల్ ఇన్స్పెక్టర్ని. సరే ఫోన్ చేసుకో, మళ్ళీ రేపు పొద్దున కోర్టులో లాయర్ దొరికితే కష్టం అవుతుంది. అంతేనా? నా దారిని నేను ఊరు వెళ్తుంటే నాకు ఈ గోలేంటి బ్రదర్, తల బత్తలైపోతుంది. కొంచెం నీళ్ళు తాగు. మంచి నీళ్ళు కాదు సార్, మందు కావాలి. కెన్ ఐ హావ్ అ డ్రింక్ ప్లీజ్? ఏయ్, ఇది పోలీస్ స్టేషనా బారా? అరే నా బాటిల్స్ అన్నీ ఉన్నాయి కదా సార్, అక్కడ అవి సీజ్ చేసినవా? రూల్స్ ఒప్పుకో. అది సీజ్ చేసింది మీరే కదా సార్. ఓపెన్ చేసి 4 డ్రింక్లు వేస్తే ఏమవుద్ది? రూల్స్ రూల్స్ అని దొప్పేస్తున్నారు కదా సార్, ఒక్క పెగ్ సార్ ప్లీజ్. చూడండి సార్ రక్తం. ఆ కానిస్టేబుల్ గారు కొట్టపోతే నేను అసలు గొడవ చేసేవాడిని కాదు. సార్ మా వైఫ్ అసలే ప్రెగ్నెంట్, మా మదర్ క్యాన్సర్ 4th stage. వచ్చే క్రిస్మస్ దాకా ఆవిడ ఉంటారో లేదో కూడా తెలియదు. ఒక్క డ్రింక్ సార్ ప్లీజ్, తల బద్దలైపోతుంది సార్. మెడిసిన్ అనుకుని ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ హలో. ఏమయ్యా నాయక్, అంతా కంఫర్టబుల్ గా ఉందా అక్కడ? అంతా బాగానే ఉంది సార్, మీరు చెప్పినట్టు లోపలే కూర్చోబెట్టాను సార్, అంతా బాగానే ఉంది సార్. ఒక్క పెగ్గి కదా సార్ అడుగుతున్నాను. మరి ఏంటా గోలంటి వెనకాల అరుస్తున్నాడు ఎందుకు వాడు? ఇరవై బాటిల్స్ ఉన్నాయి సార్ అక్కడ. సార్ కాళ్ళు పట్టుకోమంటారా? ఒక్క కేసు సార్ పెగ్గి సార్, ఒకే ఒక డ్రింక్ సార్ ప్లీజ్ సార్. వాడి గోలంటి వాడికి ఏం కావాలో ఇచ్చి పార్తో పండి అయ్యా ముందు. అలాగే సార్. కూలింగ్ వాటర్ లేదు, పర్లేదా? ఉన్నదంతా తాగుతాడు, నువ్వు వెళ్ళు. సీజ్ చేసింది నేనే, సీల్ ఓపెన్ చేసేది నేనే. ఈ విషయం కానీ బయటికి తెలిసింది అనుకో, నీతో పాటు నన్ను కూడా పక్క సెల్లో కూర్చోబెడతారు. యాక్చువల్లీ నాకు రా ఓకే సార్.
థ్యాంక్స్ ఫర్ ద డ్రింక్. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు కానీ ఐజీ గారు నీకెలా తెలుసు? ఏ ట్రాన్స్ఫర్ అనగాల? ఇక్కడే పుట్టి పెరిగిన వాడు నాకెందుకు? పోనీ సస్పెన్షన్ ట్రై చేయమంటావా? జోక్ బలిసి కొట్టుకుంటున్నావు. సార్ సార్ ఎన్ని గంటలకు మెడికల్ టెస్ట్? 9:30 సార్. సార్ మా సారు పొద్దున వస్తాం. ఎస్ సార్.